ఒకరోజు చంద్రకాంతం బాధపడుతూ ఇంటి లోపలికి వచ్చింది అది గమనించిన సూర్యకాంతం ఏమైందే గట్ల గుబులు పడుతున్నావు అంది అది అత్తమ్మ మొన్న నా దోస్తు పెండ్లికని పోతిని గదా అప్పుడు నా హ్యాండ్ బ్యాగు ఎన్నో పోయింది అది తెలుస్తే నువ్వు తిడతావాని పోయి వెతుక్కుంటుని కాని అది ఏడుందో కానొస్తలేదత్తమ్మా మస్తు గుబులై తంది గట్లనా సరే నువ్వేం గుబులు పడకు తీ నీ బ్యాగ్ ఏడుందో నీకు తెలుస్తుంది జరుండు అంటూ తన పాత ట్రంకు పెట్టిలో నుంచి ఒక మ్యాజిక్ వాచ్ని తీసుకొచ్చి చంద్రకాంతానికి ఇస్తూ ఈగో గిది మ్యాజిక్ వాచ్ దీన్ని నీ సేతుకు పెట్టుకో గదే నిన్ను నీ బ్యాగ్ కాడికి తోల్కబోతది అంటూ ఆ మ్యాజిక్ వాచ్ ని చంద్రకాంతానికి ఇచ్చింది దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ నిజంగా ఈ వాచ్కి నా బ్యాగ్ ఎడుందో తెలుస్తుందా అనుకుంటూ దాన్ని తన చేతికి పెట్టుకుంది అప్పుడు ఆ వాచ్ మ్యాజికల్ గా మారిపోయింది అప్పుడు చంద్రకాంతం ఆ వాచ్ని చూస్తూ పోయిన నా బ్యాగ్ ని దొరకబట్టు అని చెప్పింది అంతే ఆ వాచ్ వెంటనే యాక్టివ్ అయిపోయి చంద్రకాంతాన్ని ఆ బ్యాగ్ ఉన్న వైపుకు తీసుకెళ్లింది అలా వెళ్ళి వెళ్ళి ఒక చెట్టు కింద చంద్రకాంతం బ్యాగ్ ఉన్న చోట ఆగింది చెట్టు దగ్గర తన బ్యాగ్ చూసిన చంద్రకాంతం చాలా సంతోషించింది మొత్తానికి నా బ్యాగ్ దొరకబట్టినా అనుకుంటూ తిరిగి వస్తూ ఉంటే దారిలో కమల కనిపించింది ఏందే కమల ఎట్లున్నా పెళ్లిగిట్లా మంచిగయిందా నేనొద్దామని అనుకుంటుని ఆ రోజు కుదరకబాయే అంటూ పలకరించింది నా గిట్లా మంచిగా అయింది కానీ పెండ్లైనాక నా ఏడువారాలు నగరు ఎవరో ఎత్తుకబోయిండ్రే గప్పటి నుంచి మా ఆయన గుబులు కొట్టి కూసుండు అంది అది విన్న చంద్రకాంత్ మనసులో చాలా ఆనందపడుతూ అయ్యో గట్లనా నీ ముచ్చ తింటుంటే నాకు మస్తు బాధైతుంది కాని ఏం చేస్తాం నిమ్మలంగా గుండాలే సరే నేస్తాతి అంటూ బయలుదేరింది దారిలో చంద్రకాంతానికి ఒక ఆలోచనొచ్చింది వెంటనే తన మ్యాజిక్ వాచ్ తో కమల బంగారం దొరకబట్టు అని అంది అంతే ఆ వాచ్ చంద్రకాంతాన్ని లాక్కుంటూ వెళ్లి ఊరి బయట ఒక చెట్టు తొర్ర దగ్గర ఆపింది చంద్రకాంతం ఆ చెట్టు తొర్రలో చూస్తే ఒక మూటలో కమల బంగారు నగలన్నీ కనిపించాయి అవి చూసిన చంద్రకాంతం ఆ ఇన్ని నగల నా నగలన్నీ అత్తమ్మ దగ్గరే ఉంచుకుంది అడిగితే నేను మారాకిస్తానంది అట్లయితే ఇక గీ జన్మకి నా నగలు నాకు రావు అందుకని ఇప్పటి నుంచి గీ నగలే నా నగలు అనుకుని ఎవ్వరి కంటా పడకుండా రహస్యంగా ఆ నగలతో ఇంటికి చేరింది తన బ్యాగ్ దొరికిన విషయాన్ని అత్తమ్మతో చెప్పి హడావుడిగా ఆ మ్యాజిక్ వాచ్ ని అత్తమ్మకిచ్చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలి కంగారు గమనించిన సూర్యకాంతం తన వైపు అనుమానంగా చూస్తూ నిల్చుంది మరుసటి రోజు చంద్రకాంతం ఆ నగలన్నీ వేసుకుని అద్దం ముందు నిల్చొని మురిసిపోతోంది అలా ముస్తాబోతున్న చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం ఆ దీనికి ఇన్ని నగలు ఏడకెళ్ళొచ్చినాయి ఏ బంగారు కొట్టుకో కన్నమయ్యలేదు గదా అనుకుంటూ చంద్రకాంతం ముందుకొచ్చి అడిగింది ఇగో పిల్ల కి నగలేంది కి ముస్తాబేంది గిన్ని నగలు ఏడకెళ్ళొచ్చినాయి నిజం చెప్పు అని నిలదీసింది హఠాత్తుగా అత్తగారు రావడంతో కంగారు పడ్డ చంద్రకాంతం భయపడినట్టు నటిస్తూ గది గది గదత్తమ్మా ఇవన్నీ నా నగలే మా పుట్టింటోళ్ళు మొన్న నేను పెండ్లికి పోతున్నానంటే పంపించిండ్రు గప్పుడు నువ్వు బయటికి పోతీవు గలకపాయే అంటూ సద్ది చెప్పింది కాని అనుమానంగానే ఉంది వెంటనే లోపలికి వెళ్లి తన ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ గ్లోబ్ తీసి అందులోకి చూసింది జరిగిన విషయం మొత్తం సూర్యకాంతానికి అర్థమైంది అమ్మ నా కోడలా నేను నీ మంచి కోసమని మ్యాజిక్ వాచ్ ఇస్తే దాన్ని నువ్వు గిట్ల వాడతావా నీ సంగతి అనుకుని మళ్ళీ చంద్రకాంత్ దగ్గరికి వచ్చి ఇదేందమ్మాయ్ నీ పుట్టింటోలెట్టిన బంగారం కాకి బంగారం లెక్క కనపడుతుంది లేదమ్మా గిది నిక్కాసైన బంగారం అరే నా గిన్నేళ్ల అనుభవంతో చెప్తాన్నా గిది కాకి బంగారం లెక్క కానొస్తాంది సరే నా మాట మీద నమ్మకం లేకపోతే గా వీధి శివరున్న ఆసారి గారిని అడుగుపో ఆయనే చెప్తాడు ఆ మాట వినగానే చంద్రకాంతానికి అనుమానం వచ్చింది ఆ గిది కాకి బంగారమా ఎందుకన్నా మంచిది ఒకసారి ఆచారి గారి దగ్గరికెళ్ళి చూపిస్తే సరి అనుకుని ఆచారి గారింటికి బయలుదేరింది వెంటనే సూర్యకాంతం కమలకి ఫోన్ చేసి ఇదిగో అమ్మాయి నువ్వు పోయిందనుకున్న బంగారం దొరికింది వాటికి మెరుగు పెట్టించి నీకివ్వాలని నీ దోస్తు చంద్రకాంతం గదే నా కోడలు ఇప్పుడే ఆచారు గారింటికి పోయింది నువ్వెళ్ళి నీ నగలు తీసుకపో అంటూ చెప్పింది పోయాయి అనుకున్న నగలు దొరకటంతో కమల చాలా ఆనందపడింది వెంటనే ఆచార్య గారింటికి బయలుదేరింది ఆచార్య గారింట్లో బంగారాన్ని చూపిస్తోంది చంద్రకాంతం గీటురాయి పైన ఆ బంగారాన్ని గీసిన ఆచారి గారు అబ్బా నెంబర్ అనగానే చంద్రకాంతం చాలా సంతోషించింది కాని ఇంతలో అక్కడికి కమల వచ్చింది కమలని చూసిన చంద్రకాంతం కంగారు పడింది ఏదో చెప్పబోతుంటే తన నగలని చూసుకుంటున్న కమల ఆనందంగా నగలన్నీ మెరుగుపెట్టించి ఇద్దాం అనుకున్నావు చూడు స్నేహితురాలంటే నీలెక్కుండాలి అంటూ చంద్రకాంతాన్ని తెగ మెచ్చుకుంది ఏం చెయ్యాలో తెలియని చంద్రకాంతం ఆ దొంగతనం తన మీద పడనందుకు సంతోషించింది కాని కమలకి తానక్కడున్న విషయం ఎలా తెలిసిందో అని చంద్రకాంతానికి అర్థం కాలేదు అవునే కమల నీకెట్లా తెలిసింది గీ నగలు నేను మెరుగుపెట్టి నీకిద్దామనుకున్న విషయం అని అడిగింది తెలుస్తుంది అంటూ ఆశ్చర్యపోయింది చంద్రకాంతం కాలే చేతులతో ఇంటికి తిరిగి తిరిగొచ్చింది గదేందమ్మాయి నగలతో వెళ్ళి గిట్ల నీరసంగొచ్చినావు అని అడిగింది ఏం తెలియనట్టు గది నిజంగా కాకి బంగారమే అత్తమ్మా అందుకే ఆడవాడేసి వచ్చిన అయినా నా అసలు బంగారం నీ ఉంది కదా ఎట్లా రాబట్టాలో నాకు మంచి ఎరికే చెప్తూ నీ సంగతి దొంగకి తేలి కుట్టినట్టు బంగారం పోయిందన్న బాధలో ఉన్న చంద్రకాంతాన్ని చూసి నవ్వుకుంది సూర్యకాంతం